నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళా సమైక్య 5వ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా డిఆర్డీఓ శ్రీనివాస్, అడిషనల్ ఆర్డీఓ భీమలి హాజరయ్యారు. కార్యక్రమంలో కూరగాయలతో తయారు చేసిన బతుకమ్మ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళా సమైక్య 5వ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా డిఆర్డీఓ శ్రీనివాస్, అడిషనల్ ఆర్డీఓ భీమయ్యలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కూరగాయలతో తయారు చేసిన బతుకమ్మ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమానికి హాజరైన అధికారులను మహిళా సమైక్య సభ్యులు శాలువలతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం డిఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ, నార్సింగిలో ఏర్పాటు చేసిన మంజీరా మాట అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని, ఈ మాటను చూడడానికి జపాన్ చెందిన అధికారిక బృందం త్వరలోనే ఇక్కడికి వస్తుంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు, వారి జీవనోపాధి కల్పించేందుకు మహిళా సమైక్య సంఘాలు లోన్లు అందించడం జరుగుతుందని తెలిపారు. నార్సింగి మండలంలో ఉన్న మహిళా సంఘాలన్నీ కూడా బాగా నడుస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం సురేష్, డిఎండి లాలు నాయక్, సిసిలు శంకర్ యాదవ్, సుల్తానా మండల అధ్యక్షురాలు లక్ష్మీ నరసమ్మ, కార్యదర్శి లత, సహాయక కార్యదర్శి లావణ్య, కోశాధికారి లావణ్య, సహాయ కార్యదర్శులు స్వప్న, వివిధ గ్రామాల వివోఏలు రామచంద్రం యాదవ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మండల సమాఖ్య మహాసభకు రావడం జరిగింది. నార్సింగి మండలంలో గత సంవత్సరం మీరు కొత్తగా ఎంపికైన బాడీ వాళ్ళందరూ కూడా ఉన్న మొత్తం 15 సంఘాలు లక్ష్మీనరసింహ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఇక్కడ కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా రాబోయే సంవత్సరంలో కూడా ఏమేమి కార్యక్రమాలు చేయాలనే విషయంపై చర్చ జరిగింది. గత సంవత్సరం ఆర్థిక లావాదేవీలో మనకి రాబోయే కాలంలో ప్రణాళికలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. మా డిఆర్డీఏ పక్షాన ఈ యొక్క సమావేశానికి వచ్చి వారికి జీవనోపాధులు కొత్త మారుతున్న విధానం ప్రకారం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాల విషయంలో సలహాలు ఇవ్వడం జరిగింది. మా మందిర మీద ఉత్పత్తులు కూడా ఇక్కడ మందిర మాట ఉంది, వారి ద్వారా ఇక్కడ అమ్ముకోవడానికి సెంటర్ కూడా పెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క మాట పెట్టబోతున్నాం. మహిళా సంఘాలు ఆర్థికంగా బలంగా ఉండాలనేది కలెక్టర్ గారు అనుకున్నారు కాబట్టి వారి ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క మీటింగ్ జరుగుతున్నాయి. అందరికీ కూడా ఈ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.